నగరం మోగింది. ఆ హైదరాబాద్ పార్లమెంట్ కూడా తెలంగాణ పార్లమెంట్ మన పార్లమెంట్ స్థానాలకు మే 13 నాడు పోలింగ్ ఉంది. అన్ని పార్టీలు ఇంచుమించుగా క్యాండిడేట్ డిక్లేర్ చేసినాయి. అందరికంటే బెస్ట్ క్యాండిడేటు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అనిల్ కుమార్ గారే బెస్ట్ క్యాండిడేట్. ఎందుకంటే ఇదివరకు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ గారు, ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో 2 పర్యాయాలు ఎంపీగా గెలిచి ప్రజలని మోసం చేసి ఆయన పదవీ కాలంలో ప్రజలను ఎక్కడ పట్టించుకోకుండా ఆయన నిధులన్నీ కూడా రకరకాలుగా ఆయన స్వలాభం చెందే విధంగా నిధులన్నీ వాడుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఇదే కాకుండా నారాయణఖేడ్ ప్రాంతానికి ఆయన ఏమైనా చేసిందంటే గంటీ ప్రాంతంలో 4-5 గ్రామాలకు సంబంధించి బోర్గి కానీ, చౌకన్పల్లి కానీ, నాగూర్కే కానీ, నాగూర్బి కానీ, తడకలు కానీ, చాప్టాకే కానీ, చాప్టాకి ఈ గ్రామాలకు సంబంధించిన పేదల భూములని గతంలో ఒక ఢిల్లీ పార్టీ కొని వాటిని అక్కడ ప్రజల పేరు మీద పెట్టుబడి పెట్టాలని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తే సిబిఐ కేసులో ఉన్న భూములన్నింటినీ కొని ఆ రోజు 20,000 ఎకరము కొని ఆ రైతులకు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఢిల్లీ పార్టీ వీళ్ళ కబ్జాలను వదిలిపెట్టేసిపోతే ఈయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళందరినీ పేద రైతులందరినీ అందరికీ ఆ భూములలోకి వెళ్ళి ఖాళీ చేయించి పుట్టినే నాడ ప్రజలకు ఇక్కడ ఏదో పెద్ద ఫ్యాక్టరీ పెడతా నేను ప్రజలు ఉద్ధరిస్తా అని చెప్పేసి అబద్ధం మాట చెప్పి ఆ భూములకి వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఈరోజు ఆ భూములని ఏదైతే 20,000 ఎకరం ఉన్న భూములు ఉన్నాయో దాన్ని ఇప్పుడు 12 లక్షల ఎకరం చొప్పున భూములు నమ్ముకొని మా నారాయణఖేడ్ ప్రాంతంలో 144 కోట్ల రూపాయలు పేదల భూములు లాక్కొని 144 కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఘనుడు ఆ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళని వాడుకొని యాక్చువల్లీ అవన్నీ సిబిఐ కింద ఉన్నారు కూడా ఆయన పలుకుబడిని ఉపయోగించి దాన్ని కప్పిపుచ్చి అమ్ముకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నారాయణఖేడ్ ఆర్జించుకుంటారు. ఈ నారాయణఖేడే కాదు ఎంటైర్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్సెన్స్ ఆయన చేసింది. అదొకటైతే ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ఈయన 10 సంవత్సరాలు చూశారు, ప్రజలకు అందుబాటులో లేడు, ఎవరు నమస్తే అంటే కూడా నమస్తే తీసుకోలేదు, ఎక్కడ రాలేదు. అట్లాంటి వ్యక్తి ఈరోజు వచ్చి నేను మేలు చేస్తానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన క్యాండిడేట్ పెడతామని చెప్పేసి నేను మాట్లాడితే ఎవరు కూడా మేము ఓటు వేయమంటారు. తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళిన తర్వాత ఆ బీజేపీ క్యాడర్ కూడా బ్యాకప్ అయిపోయింది. మేము కూడా బీబీ పార్టీకి వేయం ఇంకోనంతా చేస్తుంటే ఆయన 10 సంవత్సరాలు ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఇక కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే సురేష్ కుమార్ షెట్కర్ గారు గతంలో 5 సంవత్సరాలు ఎంపీ చేసాం, ఎక్కడ ఒక న్యాయ పైసలు పని చేయకుండా ఆ ఎంపీ నిధులన్నీ కూడా ఈయన ఏ రకంగా అయితే ఐమాస్ లైపుడు ల్యాంపులు పెట్టి అది చేసిండు ఆయన కనీసం అది కూడా పెట్టకుండా మొత్తం ఆ నిధులన్నీ కూడా కాజేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నా, 5 సంవత్సరాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా ప్రజాధనం దోసుకునే కొరకే వాళ్ళు పనిచేసిన దోసుకొని తీరిపోయారు. అదే భాగంగా కబ్జాల పూరి చేసిన భూములు చివరికి దేవాలయాల భూములు కూడా వద్దని గనులు ఆ సురేష్ శంకర్ వారు కానీ వీరికి కానీ ఓటు వాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్కి ఇంకొక ఇష్యూ ఉంది. కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ అని అంటే మొన్న అధికారంలోకి వచ్చింది, ఏ రకంగా అధికారంలోకి వచ్చిండ్రు, అన్ని అబద్ధం మాటలు మాట్లాడింది. నేను అధికారంలోకి రాగానే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పాను. కానీ ఇప్పటికీ ఈ యాసంగి పీరియడ్ అయిపోతుంది, 4 ఎకరాలకు కూడా ఈరోజు రైతు బంధు అయ్యని పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎప్పుడు ఇస్తానన్నట్టు అది మోసమే. ఈ రబీని ఎగరగొట్టే ప్లాన్ చేసింది. అదే మాదిరిగా పెన్షన్ దాఖలు మీరు రాగండి మీకు 2,000 బదులు 4,000 ఇస్తానని చెప్పాడు. ఇదివరకు ఒక నెల పెన్షన్లు వాళ్ళకి ఇవ్వకుండా అది కూడా ఎగ్గొట్టారు.
రైతులకు రుణమాఫీ చేస్తారు 2 లక్షలని చెప్పాడు. అది ఒకటి మాటని కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలకు మీకు అందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పి మాట్లాడారు, అది ఒక మోసమే. ఆడపిల్లలకు అందరికీ మీకు 2,500 రూపాయలు ప్రతి నెల 1,50,00,000 మందికి ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చాడు, అది మోసమే. నిరుద్యోగ యువతకు స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఎంత తొందరగా ఎన్నికలు అయితే ఎంత తొందరగా మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు 4,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పారు, అది మోసమే. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కూడా మోసపూరితమైన హామీలే. వాళ్ళు పరిపాలించిన ఈ 3-4 నెలల లోపల వాళ్ళ పరిస్థితి ఏమనేది అర్థమైంది. ఒకటే విషయం మాట్లాడతాను, ఈ రైతు బంధు విషయంలో మాట్లాడినప్పుడు అది నేలకన్నా అది రేవంత్ రెడ్డి గారికి మోరే అనేది అర్థమవుతుంది. ముందేమన్నాడు, మేము 15,000 రూపాయలు ఇస్తామని, అది డిసెంబర్ 9 నాడు ఇస్తామన్నాడు. ఆ తర్వాత లేదు ఈ ఒక్కసారి పాత పద్ధతి ప్రకారమే ఇస్తానన్నాడు, కొనుగోలైనాక మొత్తం ఇచ్చేసినామని చెప్పాడు. తర్వాత మళ్ళా ఒక వాయిదా పెట్టాడు, ఈ ఫలాన్ని తారీఖు ఇస్తానన్నాడు. ఆ తారీఖు పోయింది, మళ్ళీ తర్వాత ఇంకో వాయిదా పెట్టాడు, ఈ ఫలాన్ని తారీఖు ఇస్తాను. దాని తర్వాత మళ్ళీ చివరి వాయిదా ఏదంటే ఈ మార్చి 15 చివరి వాయిదా. అంటే ఒక రైతు బంధు విషయంలో 4 వాయిదాలు పెట్టి మోసం చేసిన ఘనుడు, ఇంకా అన్నీ కూడా ఆయన ఇచ్చిన అన్నీ కూడా అన్ని పచ్చి అబద్ధం హామీలే, అది ఏం చేయలేదని చెప్పేసి ఏమన్నా చేస్తే నారాయణకే నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగి అలాగే డిప్యూటీలకు సర్పంచులకు ఏదైనా పార్టీ నాయకుల అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వారు ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి తొలగిన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ మీరు ఇప్పటిదాకా చూసిర్రు ఇద్దరిని కూడా, మరి ఆ పార్లమెంట్లు ఎక్కడ కూడా చిన్న అభివృద్ధికి నోచుకోలేదు. 10 సంవత్సరాలు బీబీ పటేల్ గారు చేశారు, 5 సంవత్సరాలు సురేష్ రెడ్డి గారు చేశారు, మరి ఎక్కడ కూడా సెంటర్ నుంచి తీసుకొచ్చి ఏం చేయలేకపోయింది. కాబట్టి ఈ ప్రాంతం ఇంకా ఎంకబడి ఉంది. కాబట్టి మరి ఏదైతే మీరు చూసిరు కేసీఆర్ గారు వచ్చి మరి నారాయణ గేడ్ ఎంత అభివృద్ధి చేసిందో, భూపాలన్న 5 లక్షల నుంచే మీకు తెలుసు, ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు కానీ సబ్స్టేషన్స్ కానీ మరి రైతులకు ఎంతో ఆదుకొని, మరి ఆ రోడ్ల విషయంలో కానీ మరి భూపాలన్న ఆయనలోనే నారాయణ గేడ్ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయిందని కొన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కళ్ళతోటి అప్పుడు మేము బయాలజీ చేసినాం కాబట్టి బయాక్షన్ ముందే ఇవన్నీ సంక్షన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, నదులు ఇవన్నిటికీ కూడా చాలా అభివృద్ధిలో బాగా వర్క్ చేశాను భూపాలన్న. అట్లాగే నేను కూడా మీ ముందు ముందు ఉండి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా నేను కలిసిమెలిసి ఉండి పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఒక ఉద్యమకారుని, ఒక రైతు బిడ్డని కాబట్టి ప్రతి సమస్యలు నాకు తెలుసు. కాబట్టి ఆ సమస్యల మీద నేను కొట్లాడతా. యువతకు చాలా ఇక్కడ ఇబ్బందిగా ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు, మరి రైతులకు నదులు కానీ వాటర్ కానీ సోర్సెస్ లేవు. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా నేను నోరింపా చెప్పి కూడా మాట్లాడి కొట్లాడి తీసుకొస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి జైరాబాద్ పార్లమెంట్ ఉన్న సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతాను.